ఐపీఎల్ 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 ఎక్కడ చూసినా ప్రస్తుతం నడిచేది ఈ టాపిక్ మాత్రమే. ప్రపంచం మొత్తం ఐపీఎల్ చూస్తూ ఇంట్లోనే ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు. అయితే ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతుందా లేదా అని ఎన్నో వార్తలు వస్తున్నాయి. మరోపక్క ఐపీఎల్ ఉన్న ప్లేయర్స్ బయో బబుల్లో ఉన్నప్పటికీ కరోనా బారిన పడడంతో మ్యాచ్లు మొత్తం క్యాన్సిల్ అవుతున్నాయి. మరిప్పుడు రాబోయే కాలంలో మన ఎస్ఆర్ఎస్ టీం పరిస్థితి ఏంటి? ఇదంతా ఒక పెద్ద విషాదకరమైన వార్త అయితే, మరోపక్క హైదరాబాద్ టీం ఫ్యాన్స్ అందరికీ ఒక పెద్ద చేదు వార్త. ఇదేంటంటారా, మన డేవిడ్ బాయ్, మన హైదరాబాద్ టీంకి ఒక మంచి గుర్తింపు అందించిన ప్లేయర్స్లో డేవిడ్ వార్నర్ ఒకడు. డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో హైదరాబాద్ టైటిల్ గెలిచి ఎంతో మందిని ఆనందపరిచింది. మరి అలాంటప్పుడు డేవిడ్ వార్నర్ని కెప్టెన్ నుంచి తీసేయడం ఎంతో మంది తీసుకోలేకపోతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ప్రస్తుతం డేవిడ్ వార్నర్ తన మనసులోని మాటను డేల్ స్టెయిన్కి చెప్పేశాడట. ఇంతకీ డేవిడ్ వార్నర్ ఏం చెప్పాడో తెలుసా? సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్తో ఇదే తనకి చివరి ఐపీఎల్ అని డేవిడ్ వార్నర్ డేల్ స్టెయిన్కు చెప్పేశాడట. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున డేవిడ్ వార్నర్కు ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని ఆ జట్టు మాజీ ఫేజర్ సౌత్ ఆఫ్రికా దిగ్గజ బౌలర్ డేల్ స్టెయిన్ పేర్కొన్నాడు. డేవిడ్ వార్నర్పై వేటు వేసి కేన్ విలియమ్సన్కు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం సరికాదని ఈ మాజీ ఫేసర్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో మంచి ట్రాక్ రికార్డు ఉన్న వార్నర్ను జట్టు నుంచి తప్పించడం వింతగా కనిపిస్తుందని చెప్పాడు. తాజాగా ఈఎస్పీఎన్ క్రికిన్ఫోతో మాట్లాడుతూ వార్నర్ వేటుపై స్పందించిన ఈ మాజీ ఫేసర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. మేనేజ్మెంట్ నిర్ణయాన్ని డేవిడ్ వార్నర్ ప్రశ్నించాడో లేదో నాకు తెలియదు. అయితే మనీష్ పాండే విషయంలో మాత్రం తాను ఎలాంటి డెసిషన్ తీసుకోలేదని చెప్పాడు. కొన్నిసార్లు మేనేజ్మెంట్కి ఇలాంటి మాటలు నచ్చకపోవచ్చు. ఒక కెప్టెన్గా కొన్ని తప్పనిసరి బాధ్యతలు ఉంటాయి. ఎవరు తుది జట్టులో ఉండాలి, ఎవరిని పక్కన పెట్టాలన్న అంశాలను కెప్టెనే స్పష్టంగా నిర్ణయిస్తాడు. అయితే ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ మనకి సరికావు. మొత్తానికి తెర వెనుక ఏదో జరుగుతుందనే విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుందని డేల్ స్టెయిన్ తన మనసులోని మాట చెప్పేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ వ్యవహార శైలి చూస్తుంటే డేవిడ్ వార్నర్కు ఆ జట్టుతో ఆడే పరిస్థితి కనబడటం లేదని పేర్కొన్నాడు. మన డేవిడ్ బాయ్ని జట్టు నుంచి తప్పించడం ఖచ్చితంగా ఖాయమని అనిపిస్తుందని చెప్పాడు. తదుపరి సీజన్కు కేన్ విలియమ్సన్ను కెప్టెన్గా కొనసాగించేందుకు ఆ జట్టు నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతుంది. కానీ మన డేవిడ్ వార్నర్ ఒక అసాధారణమైన బ్యాట్స్మెన్. నేనైతే అతన్ని జట్టులో ఉంచుకుంటాను. కానీ ఆరెంజ్ ఆర్మీ తరపున డేవిడ్ వార్నర్కు ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ డేల్ స్టెయిన్ తన మనసులోని మాట చెప్పేశాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్కు ముందు వార్నర్ కెప్టెన్సీపై వేటు వేసి సన్ రైజర్స్ టీమ్ మేనేజ్మెంట్ తుది జట్టులో కూడా చోటునివ్వలేదు. ఇక డేవిడ్ వార్నర్ స్థానంలో మహమ్మద్ నబీని తీసుకున్నారు. కానీ ఈ మ్యాచ్లో బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్లో దారుణంగా మహమ్మద్ నబీ విఫలమైపోయాడు. 55 పరుగుల తేడాతో చిత్తుగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది. వార్నర్ను టీంలోంచి తీసేసినందుకు తగిన మూల్యం ఎస్ఆర్ఎస్ చెల్లించుకుంది. నెక్స్ట్ కమ్మింగ్ మ్యాచెస్లో కూడా డేవిడ్ వార్నర్కి టీంలో చోటు ఉండదంటూ టామ్ మోడీ, వివిఎస్ లక్ష్మణ్ తమ మనసులోని మాట చెప్పేశారు. నిజంగా ఎస్ఆర్ఎస్ టీం వాళ్ళు ఎందుకు డేవిడ్ వార్నర్ ఇంతగా టార్గెట్ చేస్తున్నారు? ఈ ఐపీఎల్ 2021లో ఎస్ఆర్ఎస్ టీంని ఖచ్చితంగా ఫైనల్స్కి తీసుకెళ్లాలని డేవిడ్ వార్నర్ ఎంతగానో తాపత్రయపడుతున్నాడు. కానీ మరోపక్క వివిఎస్ లక్ష్మణ్, టామ్ మోడీ వీళ్ళిద్దరు కలిసి మన డేవిడ్ బాయ్ని తొక్కేస్తున్నారు. మరి ఇలాంటి టైంలో డేవిడ్ వార్నర్ ఎస్ఆర్ఎస్ టీం నుంచి తప్పుకుంటాడా? లేకుంటే మనందరి కోసం ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్తో వాదించైనా సరే ఎస్ఆర్ఎస్ టీంలో పాల్గొంటాడా? రాబోయే కాలంలో ఏం జరుగుతుంది? నాకైతే డేవిడ్ వార్నర్ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే బదులు సైలెంట్గా తన దారి తను చూసుకుంటే మంచిదని అనుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి ఒక గొప్ప ప్లేయర్ ఇలాంటి అవమానం ఎదుర్కోవడం చాలా బాధాకరం. మీరు కూడా అదే అనుకుంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా మీ అభిప్రాయాన్ని టైప్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఐపీఎల్ 2021 లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఆదాన్ తెలుగు ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.